వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఎస్, కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. మురళీ గారు, ఒకసారి చెప్తుంది వైసీపీ ఎమ్మెల్యే ఆయన గ్రంథి శ్రీనివాస అండి, గంజాయి శ్రీనివాస. గ్రంథి శ్రీనివాస్ గారు, భీమవరం ఎమ్మెల్యే సార్, వారు కామెంట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి. ఎస్ అయ్యప్ప గారు, గుడ్ ఈవినింగ్ మురళీ గారు. ఎస్ ఎస్ ఎస్, ఉద్యోగులు బాహాటంగా బయటకు వచ్చి మా పరిస్థితి ఈ విధంగా ఉందని బాహాటంగా బయటకు వచ్చి చెప్తున్నారు అని అంటే, అసలు ఇంకా చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి, చాలామంది ఉద్యోగస్తులు చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది చెప్తున్నటువంటి మాట, అప్పుల బాధల్లో ఉన్నాం మేము, దయచేసి మమ్మల్ని టైంకు శాలరీస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని విన్నవించుకుంటూ ఉన్నారట ఉద్యోగ సంఘాల నేతల దగ్గర. ఏంటి పరిస్థితి అసలు? ఇది రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్తులు పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి 2006 నుంచి కూడా పదో పిఆర్సీ కూడా పెంచకుండా కేంద్ర ప్రభుత్వం గ్రే స్కేల్ ఇస్తామని చెప్పి ఈ రోజు కూడా ఇవ్వకుండా సేమ్ శాలరీ తోటి పనిచేయడం జరుగుతుంది. అంటే మన జీవితానికి కరోనా సమయంలో పేద ప్రజలకి ఎంతమంది వైద్యం చేసి ఎంతమందిని బతికించారో తెలుసు. అందులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే ఎంఎన్ఓలు ఎస్ఎన్ఓలు పరిస్థితి అయితే 9 నెలలుగా జీతాలు లేవండి. వాళ్ళ జీతం ఎంతంటే 7600, 6500, ఈ చిన్న చిన్న జీతాలండి. అలాగే ఉదయాన్నే 4 గంటలు లేచి పారిశుద్ధ్య కార్మికులు వీధులన్నీ శుభ్రం చేసి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళ శ్రమకి 20,000 రూపాయల శాలరీ ఇచ్చినా తక్కువే అండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న శాలరీ 7,500 నుంచి 10,000 వరకు మాత్రమే. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క జీతాలు కూడా 4 నెలలు 5 నెలలు ఇస్తే సగటున 2,00 రూపాయలు సంపాదించుకునే చిన్న స్థాయి కలిగినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందండి? ఉదయాన్నే లేస్తే పాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లీటర్ ఆయిల్ 150 రూపాయలు అవుతుందండి, పాలు 60 నుంచి 70 రూపాయలు. అంటే రోజుకి 250 రూపాయలు సంపాదించేటువంటి చిన్న చిన్న స్థాయి ఉద్యోగులు జీవన ప్రమాణాలు ఎంత నలిగిపోతున్నాయంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే పరిస్థితి మన రైతులకి జరిగింది, కాంట్రాక్టర్లు జరిగింది, ఇప్పుడు ఉద్యోగులకి జరుగుతుందండి. నేను ఒకే ఒక విషయం అడుగుతున్నానండి, ఈ 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక నెల జీతం మానేస్తే ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నాను. అంటే వాళ్ళకి రోజు నెలకు వచ్చేటప్పటికి 150,000, వాళ్ళది 3 రోజుల జీతం ఎంత, వీళ్ళది నెల జీతం ఎంత? 9 నెలలుగా వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదండి. అంటే వైద్యులు ఏడుస్తున్నారండి, నిజంగా చెప్తున్నాయండి. గవర్నమెంట్ లో పనిచేయడం అంటే ఒకప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారండి, ఇప్పుడు బతుకు ఎందుకు ఇంత దుర్భరం అయిందని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. పిల్లలకు ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల్లోది ఉన్న ఆన్లైన్ లో క్లాసుల్లో ఉన్న లింకులు కట్ చేస్తున్నారు. పాలువాడు పాలు పోయట్లేదు, ఇంటి అద్దె వాళ్ళు నువ్వు ఇస్తావా సస్తావా అని చెప్పి బయట గెండేస్తున్నారు. ఏ విధంగా వాళ్ళు జీవనం వెలబుచ్చాలని చెప్పి ప్రతిరోజు గుండెల్లో రైలు పరిగెడుతూ భయం భయంగా వాళ్ళు ఉద్యోగానికి వెళ్తే ఇంటి దగ్గర నుంచి ఎవడు పాలుడు ఫోన్ చేస్తాడో తెలీదు, రెంట్ వాండర్ ఫోన్ చేస్తాడో తెలీదు, స్కూల్లో పిల్లలకి చదువుకి అక్కడ కాన్వెంట్ లో ఫీజు కట్టకపోతే వాళ్ళు ఫోన్ చేస్తారో తెలీదు, బిక్కు బిక్కుమంటూ చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. అంత ఎందుకండి, మా పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజమండ్రి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో నెలకి 500 కోట్ల పైన అవినీతి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో అని చెప్పి. అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 15 రూపాయలు 20 రూపాయలకి తయారయ్యే లిక్కర్ బాటిల్ ని 400-500 అమ్మి ఆ ఆదాయాన్ని కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఒక ఎక్సైజ్ ఎస్ఐ గారు చనిపోతే వాళ్ళ కుటుంబానికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ ఇవన్నీ కూడా పిఎఫ్ ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా సంవత్సరం అయిపోయినా సరే ఈ రోజు కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారు. మరి ఎక్సైజ్ లో రాష్ట్రం యొక్క ఆదాయం ఇన్ని సంవత్సరాల్లో 160% పెరిగిందని చెప్తున్నారు, మరి ఎక్సైజ్ వచ్చిన ఆదాయం అంతా కూడా ఎక్సైజ్ ఉద్యోగులకు ఇవ్వకుండా ఏం చేస్తారండి? ఈ రోజుని రోడ్డు ఆర్టీఏ ఆఫీసర్ల్ని అలాగే ఈ రోడ్డుకి సంబంధించినటువంటి సిఐల్ని ట్రాఫిక్ సిఐల్ని వీళ్ళందరినీ కేసులు రాపని చెప్పి ప్రజల మీద వదులుతున్నారు. వాళ్ళకి మాస్క్ ఉన్నా ఏమున్నా సరే వాళ్ళకి ఫైల్ రాస్తున్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి. గవర్నమెంట్ ఇన్కమ్ సోర్సులు ఉన్నాయి, ఇన్కమ్ వస్తుంది, 2,00,000 కోట్ల పైగా అప్పులు చేశారు, అయినప్పటికీ కూడా జీతాలు ఇవ్వట్లేదండి. ఏమైపోతున్నాయి జీతాలు అంటే, ఇప్పుడు వైసీపీ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళందరికీ చక్కగా జీతాలు ఇస్తున్నారు. కానీ రోజు కష్టపడి పనిచేసి రోజుకి 250 రూపాయలు సగట కూలీకి, అంటే వాళ్ళకి చిన్న చాయి జీతాలకి వాళ్ళు కూడా ఆపడం అంటే ఇంకెంత దారుణం అండి.
250 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుని? వాళ్ళు ఒక రోజు హోటల్కి వెళ్తే ఒక పూట కూడా సరిగ్గా భోజనం చేయలేనటువంటి జీతాలు వాళ్ళు. అలాంటి చిన్న స్థాయి ఉద్యోగుల్ని బాధలు పెట్టడం అనేది ఎంత నీచు అంటే అంత నీచు అండి. ఇది నిజంగా చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు మనసు అనేది ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక్కరోజు జీతం మానేస్తే ఎలా ఉంటది? ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా అండి వాళ్ళకి టెన్షన్ గా 1వ తారీఖు జీతాలు పడిపోతుంది. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎందుకు పడుతున్నాయి? ప్రజల కోసమే కష్టపడి పనిచేసేటువంటి ఉద్యోగులకి ఎందుకు ఆపుతున్నారు? ఎమ్మెల్యేలకు జీతాలు ఆపండి ముందు. ఎమ్మెల్యేలకి ఒక 6-7 నెలలు జీతాలు ఆపి ఉద్యోగులకు సరిపెట్టండి. ఒక ఎమ్మెల్యే జీతం దాదాపుగా ఒక 20-30 మంది ఉద్యోగులకు సరిపోతూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు 6,000 కాదు 7,000 కదండి, 1,50,000 కదా వాళ్ళకి. మళ్ళీ వీళ్ళు గన్మ్యాన్కి జీతాలు, వీళ్ళ కార్లకి పెట్రోల్ కి జీతాలు, మరి ఇంత వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడి వాళ్ళు ఇంత జీతాలు తీసుకుని ఉద్యోగులను ఎలా బాధలు పెడుతున్నారు? ఒకసారి ఇది ఆలోచన చేయాలి. ఉద్యోగులకి జీతాలు ఇచ్చే వరకు కూడా ఎమ్మెల్యేలు జీతాలు ఆపాలని చెప్పి కోరుతా ఉన్నా. రైట్. ఎస్ దివాకర్ గారు, వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాలకి మళ్లింపుల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి కరోనా రాకముందు నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు లేట్ అవుతున్నటువంటి మాట కరోనా సాకుగా చూపించి సంక్షేమ పథకాలు అయితే ఎక్కడ ఆగటం లేదు, కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం శాలరీ టైంకు పడటం లేదు. 15 నుంచి 20వ తారీఖు మధ్యలో తీసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో ఇదే మొదటిసారిగా మేము ఈ విధంగా చూస్తూ ఉన్నాము. అప్పులమయమైపోయింది బాధ అనేటువంటి మాట, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దిగజారిపోయింది అనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? ఉద్యోగులు మొట్టమొదటగా టైంకి జీతాలు అవ్వాలని ఖచ్చితంగా మేము అంత కోరుతామండి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలకి నిధులు ఇస్తున్నారు, ఆ మాట వాస్తవం. అదే సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి నెల నెక్స్ట్ మంత్ జీతాలు రావు అన్న ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా ప్రతి నెల కూడా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకి జీతాలు అయితే ఉద్యోగులకి పెన్షనర్కి జీతాలు అయితే పట్టడం జరిగిందండి. పూర్తిగా 1-2 రోజులు ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్ టైంలో 1-2 నెలలు జీతాలు మళ్ళీ కట్ చేసినప్పుడు కూడా అది కూడా తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా పూర్తిగా జీతాలు ఇవ్వట్లేదు అన్నది వాస్తవం కాదు, కానీ కొన్ని చోట్ల గతంలో కూడా ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులకి 6 నెలలు 9 నెలలు పెండింగ్ పెట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి గతంలో కూడా. అదే రకంగా ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో లేట్ అవుతున్న మాట వాస్తవం. అది ఉద్యోగ సంఘాలుగా రిప్రజెంట్ చేస్తున్నాం, ఖచ్చితంగా అవన్నీ కూడా చేయించుకోగలమన్న భావన అయితే మాలో ఉంది. కానీ సంక్షేమ పథకాల విషయంలో, ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ఉద్యోగులుగా అది ఇవ్వద్దని కానీ ఇంకోటని కానీ మేము చెప్పే పరిస్థితి లేదు. ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ గా ఉన్నారు, ఉద్యోగులు మీ వద్దకు వచ్చేమన్నా బాధలు చెప్తూ ఉన్నారా, లేకపోతే ఏంటి దీనికి సంబంధించి ఏమైనా ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చినటువంటి ఏంటి, ఏం చూశారు మీరు? మా దృష్టికి వచ్చినంత వరకు అయితే ప్రస్తుతం వరకు డిఏపిఆర్ఎస్ వరకు అయితే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ఖచ్చితంగా త్వరలో మాకు అడుగుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా దివాకర్ గారు? ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అవి ఖచ్చితంగా త్వరలో ఇస్తారని కూడా భావిస్తున్నాం. అదే రకంగా ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం త్వరలో సాల్వ్ పూర్తిగా ఉద్యోగ సంఘాలు స్తబ్దతగా ఉన్న మాట అయితే వాస్తవం. ఈ కరోనా మూలంగా గట్టిగా అడగలేని పరిస్థితి ఉంది ఇప్పటి వరకు, కానీ రాబోయేలో గట్టిగా అయితే అడగలమని మాత్రం మేము తెలియజేస్తున్నాం. కానీ ఇటీవల 2 జేఏసీలు ఏకమై ప్రభుత్వంపై పోరాడతాను అని ఇటీవల ఇచ్చిన పిలుపు మీద అయితే గతంలో వారి యొక్క ట్రాక్ రికార్డ్ చూసినట్టయితే వారు పూర్తిగా ఉద్యోగులకు న్యాయం చేస్తారన్న పరిస్థితి అయితే ఉద్యోగ సంఘాలే వెళ్ళలేదు. అంటే ఉద్యోగుల మెతక వైఖరి ప్రశ్నించేటటువంటి తత్వం లేకపోవడం, ప్రభుత్వం ఏం చెప్పినా కానీ ప్రభుత్వ ఉద్యోగులు జీ హుజూరు అనేటువంటి ఒక తత్వం వల్లనే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దిగజారిపోయింది అనాలా, లేకపోతే ఈ విధమైనటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారా అనాలా అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచే వస్తున్నటువంటి మాట, ఏం చెప్తారు మీరు దీనిపై? ప్రజల నుంచి వచ్చి ఉద్యోగుల విషయంలో ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ మెతక వైఖరి చేసే పరిస్థితి అయితే అటువంటిది లేదండి. ప్రజెంట్ అయితే పూర్తి స్థాయిలో డిమాండ్ చేసి మా కోరికలు అన్ని కూడా మేము సాధించుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితి అయితే గతంలో ఉంది, గతంలో నాయకత్వాలు అవన్నీ కూడా ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ కి కుమ్ము కాసే పరిస్థితిలో నడిపే తప్ప ఉద్యోగుల పక్కన పూర్తిగా పోరాడే పరిస్థితులు అయితే లేవు. కానీ ఇటీవల
ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రస్తుతంలో సంఘాలు ఖచ్చితంగా ఉద్యోగుల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నాయండి. అదే విధంగా ఇటీవల ఏకమైన రెండు జేఏసీల మీద కూడా ఉద్యోగుల్లో నమ్మకం అయితే లేదని తెలియజేస్తారు. ఎందువల్ల నమ్మకం లేదంటారు అసలు? అంటే జేఏసీ పోరాటాలకు